పాలకులా ప్రజా వ్యతిరేక నినాదాలకు కార్మిక కర్షక ప్రజా సంఘాల పోరుబాటుకు గడమెత్తిన ఆ ప్రాంతం మూగబోనున్నది ఎన్నో ఉద్యమాలకు ఆందోళనలకు ఉద్యోగుల కోర్కెల సాధనకు ప్రాణం పోసిన ఆ ప్రాంతం ఊపిరి ఆగిపోనున్నది ప్రభుత్వ వైఖరితో రాష్ట్రస్థాయి ఉద్యమాలకు వేదికగా నిలిచిన విజయవాడ ధన్నా చౌక్ చరిత్ర ఇక కనుమరుగు కానున్నది సమస్యలపై ఉద్యమించే సకల జనుల సమర భూమి అది నిరసన గళాలను ప్రపంచమంతా ప్రతిధ్వనింపచేసే ప్రజా వేదిక విజయవాడలో ధర్నా చౌక్ ప్రభుత్వ తీరుతో నగరంలో అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ త్వరలో కనుమరుగు కానున్నది రైవస్కాలు గట్టు వెంట కిలోమీటర్ల పొడవున ఉండే ధర్నా చౌక్ రోజు రోజుకు కుచించుకుపోతోంది ఏడాదిన్నర క్రితం వరకు వేలాది మంది నిరసనకారులు ఒకేసారి వచ్చినా అక్కున చేర్చుకున్న ఆ ప్రాంతం ఇప్పుడు 100-200 మంది వస్తేనే ఇబ్బంది పడుతోంది వివిధ అవసరాలకు కాలువగట్టు ప్రాంతంలోని స్థలాన్ని కేటాయించడంతో పాటు కొత్తగా రైతు బజార్ను ఇక్కడే నిర్మిస్తుండడంతో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ధర్నాలు చేసుకోవాలన్నా నిరసనలు ప్రదర్శనలు చేపట్టాలన్నా అవకాశమే లేకుండా పోతోంది రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఒకప్పుడు ధర్నాలు నిరసన ప్రదర్శనలు చేసేందుకు బందర్ రోడ్లోని సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంతం అలాగే లెలిన్ సెంటర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద అవకాశం ఉండేది రాష్ట్ర విభజనతో విజయవాడ రాజధాని ప్రాంతం కావడంతో నగరంలోని ఇరిగేషన్ కార్యాలయాన్ని సీఎం క్యాంప్ కార్యాలయంగా మార్చారు దీంతో బందర్ రోడ్ వీఐపీ రహదారిగా మారడంతో పాటు సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంతం మొత్తం వీవీఐపీ జోన్లోకి వెళ్ళిపోయింది దీంతో నిరసనల వేదికను కూడా అధికారులు అక్కడి నుంచి అలంకార్ సెంటర్కు తరలించారు దీంతో సకల జనులు ఇక్కడి నుంచే సమర సంఘాన్ని పూరించేవారు ప్రజా వ్యతిరేక నిరసన గళాలను ప్రజలకు వినిపించకుండా చేసేందుకే ఇక్కడ స్థలాన్ని ప్రభుత్వం వివిధ అవసరాలకు కేటాయిస్తుందని ప్రజా నాట్య మండలి కళాకారుడు ఆవేదన వ్యక్తం చేశాడు ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ప్రజా పోరాటాలు ప్రజా సమస్యల మీద గళమెత్తడానికి ఒక స్థలం అంటూ ఉండేది గతంలో ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర బందర్ రోడ్ లో సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అక్కడ నుంచి ప్రభుత్వాలు మారిన తర్వాత రాజధాని మారిన తర్వాత రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇక్కడ అలంకార సెంటర్ కూడాలని చెప్పి పెట్టారు అది కూడా దాదాపుగా ఒక 4 ఎకరాల స్థలంలో పెట్టారు ఆ 4 ఎకరాల స్థలం అంతా కుంచించి వరకు ఒక 50-100 గజాలు 200 గజాలు ఉంది ఆ 200 గజాలు కూడా ఇప్పుడు లేకుండా చేయాలనే దానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి ఇక్కడ రైతు బజార్ పెడతాం అంటున్నారు రైతు బజార్ పెడితే మరి దీక్షలు ఎక్కడ చేయాలి నిరసన దీక్షలు ఎక్కడ చేయాలి ప్రజల తరపున పోరాటానికి పార్టీలు కొన్ని పార్టీలు ఉన్నాయి వాళ్ళు ఎక్కడ చేయాలి ప్రభుత్వాన్ని వినవించేది ఎక్కడ వినవించాలి దయచేసి వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఈ ప్రజలకు ఈ సమస్యల మీద గడమెత్తడానికి నిరసన దీక్ష చేపట్టడానికి ఓ సరైన స్థలం ఈ స్థలాన్ని కనుక వేరే దానికి దత్తత చేస్తే ఇక్కడ మరి నిరసన ఎక్కడ చేయాలి మళ్ళీ ఎక్కడ ఊరు బయట పెడతారా దయచేసి ఈ స్థలం ఇలాగ ఉంచండి రైతు బజార్ వేరే చోట మార్చండి ఆల్రెడీ రైతు బజార్ చాలా చోట్ల ఉన్నాయి దాంట్లోనే పెట్టండి ఈ స్థలాన్ని మాత్రం ఈ నిరసన దీక్షకు మాత్రమే ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు రాష్ట్ర స్థాయి నిరసన కార్యక్రమాలు ఆందోళనలు చేసుకునేందుకు గత టీడీపీ ప్రభుత్వం అలంకార్ సెంటర్ వద్ద నున్న కాలువగట్టు ప్రాంతాన్ని ఎంపిక చేసింది కిలోమీటర్ పొడవున ధర్నాలు చేసుకునేందుకు దీక్ష శిబిరాలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతినిచ్చింది దీంతో ఆ ప్రాంతం రాష్ట్ర స్థాయి ధర్నా చౌక్గా మార్పు చెందింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా రోజు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు జరిగేవి గతేడాది కరోనా మొదటి దశ ముగిసిన తరువాత ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం వివిధ అవసరాలకు కేటాయించింది హనుమాన్పేటలోని ట్యాక్సీ ఆటో స్టాండ్లు మెకానిక్ గ్యాలరీలు చిరు వ్యాపారాలకు ధర్నా చౌక్ ప్రాంతంలో స్థలం కేటాయించింది పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో రైతు బజార్ను ఇక్కడే తరలించి నిర్మిస్తోంది దీంతో ఒకప్పుడు వేలాది మంది నిరసనకారుల నినాదాల హోరుతో దద్దరిల్లిన ధర్నా చౌక్లో ప్రస్తుతం 1-2 ధర్నాలు చేయాలంటేనే స్థలం లేకుండా పోయింది
ప్రభుత్వం కావాలనే ధర్నా చౌక్ ప్రాంతంలో రైతు బజార్ను నిర్మిస్తోందని మహిళా సమైక్య నేత దుర్గమ్మ ఆరోపించారు. ధర్నా చేయాలంటే సబ్ కలెక్టర్ ఆఫీస్ కానీ లెనిన్ సెంటర్ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ ఇలా కొన్ని చోట్ల ధర్నా చేయడానికి అనుమతి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అటువంటి చోట్ల చేస్తుంటే అరెస్టులు చేసే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ ఏరియా ధర్నా చౌక్లో చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రదేశాన్ని కూడా కొన్ని షాపులకి లీజ్కి ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ప్రశ్నించే అధికారం లేకుండా ప్రజలకు చేసే పరిస్థితి మన ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. మరి కొంత ఏదైనా సమస్య వస్తే ఎక్కడ కూర్చుని అడగాలి ప్రభుత్వాల్ని, ఎవరిని అడగాలి, ఎలాంటి ప్రదేశాల్లో అడగాలి. ధర్నా చౌక్ అనేది ఇచ్చారు కనుక ఇక్కడ ఈరోజు మేము ధర్నా చేసుకోవడానికి పద్ధతిగా ఇక్కడ కూర్చొని ఏదైనా అడగడానికి ప్రశ్నించడానికి సరిపోతున్నాం. ఇది కూడా లేకపోతే మేము ఎక్కడ కూర్చోవాలి? హైదరాబాద్ కానీ ఢిల్లీలో కానీ అలాంటి చోట్ల మరి కొన్ని ప్రదేశాలు ఇలా ధర్నా చేయడానికి ఇవ్వడం జరిగింది. అలాగే విజయవాడ నగరంలో కూడా ఈ ప్రదేశాన్ని ధర్నా చౌక్గా ఇచ్చారు కనుక దీన్ని ఇలాగే ఉంచాలని చెప్పేసి మేము కోరుతున్నాం. పాలకులు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటిపై నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉంటుంది. సకల జనులు తమ నిరసన గళాన్ని వినిపించేందుకు వేదిగ్గా నిలిచిన ధర్నా చౌక్ను ప్రభుత్వం పూర్తిగా కనుమరుగు చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను తెలియచేసేందుకు వేదిగ్గా నిలిచిన ధర్నా చౌక్ను కొనసాగించాలని నగరవాసులు కోరుతున్నారు.